వెల్కమ్ టు తెలుగు బస్. 2023 ఐపీఎల్ లో వెడ్నెస్డే రోజు డబుల్ హెడర్ మ్యాచెస్ ఉన్నాయి. అందులో భాగంగా సెకండ్ మ్యాచ్ అనేది పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. సో లాస్ట్ టైం ఏం జరిగింది మీ అందరికి గుర్తుండే ఉంటుంది, భారీ స్కోర్లు నమోదయ్యాయి రెండు టీమ్స్ మధ్య, బట్ ముంబై ఇండియన్స్ చివరి దాకా వచ్చి మ్యాచ్ ఓడిపోయింది. సో ఇప్పుడు రివెంజ్ మ్యాచ్ అనమాట. అప్పుడు వాంకడేలో జరిగింది మ్యాచ్, ఇప్పుడు మొహాలీలో జరగబోతోంది. సో ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇవి తెలుసుకుందాం. అయితే రియల్ ఎలెవెన్ యాప్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. సో రియల్ ఎలెవెన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్యాంటసీ లవర్స్. ఎవరున్నా సరే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆంధ్ర తెలంగాణలో వర్క్ అవ్వాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక TELUGU కోడ్ యూస్ చేయండి, ఆ తర్వాత పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేయండి, ఆ తర్వాత ఎనీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే డిజిటల్ బ్యాంక్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి, పేటిఎం, ఎయిర్టెల్, జియో. సో నార్మల్ బ్యాంక్ అసలు ప్రొవైడ్ చేయకూడదు. అయితే ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో రెండు లింక్స్ పెట్టాను రియల్ ఎలెవెన్ యాప్కి సంబంధించినవి. సో ఆ వీడియోస్ చూసంటే ఫుల్ క్లారిటీ వస్తుంది. అయితే ఈ మ్యాచ్ కోసం మీరు ఒకసారి చూసారు అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ మేము డిస్కస్ చేసామన్నమాట, చెన్నై లక్నో. సో ఆ మ్యాచ్ కోసం ఫ్రీ గివ్ అవే పెట్టారు, ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి రూల్స్ పాటించి. అయితే ఈ మ్యాచ్ కోసం అంటే రియల్ ఎలెవెన్లో ఏంటి స్పెషల్ అంటే ఒకసారి ఇక్కడ చూసారు అంటే మీరు లీడర్ బోర్డ్ అనేది ఒక కాంటెస్ట్ జరుగుతుంది అనమాట. ఈ లీడర్ బోర్డులో మీరు విన్ అయ్యారు అంటే సెట్ 4 లీడర్ బోర్డ్ ఇది 4 lakh rupees వస్తుంది ఫస్ట్ ప్రైజ్ గా, సెకండ్ ప్రైజ్ గా 1 lakh. ఈ లీడర్ బోర్డ్ అనేది ఫస్ట్ మే టు 10th May జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇందులో మీకు ట్రేడింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ట్రేడింగ్ ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసాము అంటే టిమ్ డేవిడ్ ఈరోజు ఎక్కువ సిక్స్లు కొడతాడు అందరికన్నా. సో ఇలాంటి క్వశ్చన్ ఉంటుంది అనమాట, మీరు ఎస్ ఆర్ నో దానిపైన ట్రేడ్ చేయొచ్చు. ఎస్ అంటే కొంచెం అమౌంట్, నో అంటే కొంచెం అమౌంట్. సో ఈ విధంగా చిన్న చిన్న వాటిపైన ట్రేడ్ చేయొచ్చు. అలాగే ఇందులో మీకు ఒపీనియన్ పోల్ ఆప్షన్స్ ఉంటాయి, ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్కి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఆన్సర్స్ చేసి. సో తప్పకుండా యూజ్ చేయండి యాప్ని. ఇవి మాత్రం కాకుండా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక్క యాప్లో ఇన్ని ఆప్షన్స్ మీకు ఎక్కడ కనిపించవు. రియల్ ఎలెవెన్ యాప్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాప్. మనం చెప్పిన రూల్స్ అని పాటించి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం ఈ మ్యాచ్ కంటెంట్లోకి వెళ్ళిపోయాము అంటే సో ఈ మ్యాచ్ జరుగుతోంది మనకు మొహాలీ స్టేడియంలో. సో మొహాలీ స్టేడియం స్టాట్స్ చూసాము అంటే 60 matches జరిగితే డొమెస్టిక్ మ్యాచెస్ టోటల్గా 27 times ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, 33 times సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ లక్నోది ఉంది 257 చేశారు, లోయెస్ట్ స్కోర్ ఢిల్లీ క్యాపిటల్స్ది ఉంది 60. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసాము అంటే 166, అయితే ఈ 2023 ఐపీఎల్లో 172 దాకా ఉంది యావరేజ్. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ చూసాము అంటే 179, ఈ 2023 ఐపీఎల్లో 182 దాకా ఉంది. ఇక యావరేజ్ పవర్ ప్లే స్కోర్ అనేది నార్మల్గా 48 ఉంటుంది, బట్ ఈ ఐపీఎల్లో మాత్రం 53 ఉంది. యావరేజ్ డెత్ ఓవర్ స్కోర్ నార్మల్గా 48 ఉంటుంది, కానీ ఈ ఐపీఎల్లో 46 ఉంది. సో ఇక స్కోరింగ్ ప్యాటర్న్స్ ఒకసారి చూసాము అంటే బిలో స్కోర్స్ 150 12 times వస్తే, స్కోర్స్ బిట్వీన్ 150 and 169 16 times వచ్చాయి, స్కోర్స్ బిట్వీన్ 170 and 189 22 times వచ్చాయి, ఇక అబ్బో 190 scores 10 times వచ్చాయి. ఇక లాస్ట్ మ్యాచ్ చూసామంటే మొహాలీలో పరుగుల ప్రవాహమే జరిగింది ఆ రోజు. LSG 257 చేస్తే పంజాబ్ కింగ్స్ 201 runs చేసి మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఆ రోజు పేస్కి 12 wickets పడ్డాయి, స్పిన్కి 3 wickets పడ్డాయి. సో పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఈ పిచ్లో ఎటువంటి మార్పు ఉండదు, చాలా మంచి బ్యాటింగ్ వికెట్, అయితే పేస్కి ఎక్కువగా అనుకూలిస్తుంది స్పిన్ కన్నా, బట్ గ్రౌండ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు క్యాచ్ అవుట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో టోటల్గా బ్యాటింగ్ వికెట్ అనమాట క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కోసం కూడా బ్యాటింగ్ వికెట్ తీసుకునే ఛాన్స్ ఉంది, దానికి కారణం ఏంటి అంటే పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, అదేవిధంగా ముంబై బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎగ్జైటింగ్ కాంటెస్ట్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఒకసారి చూసాము అంటే టోటల్గా 30 matches జరిగితే అందులో పంజాబ్ కింగ్స్ 15 times గెలిస్తే ముంబై ఇండియన్స్ 15 times గెలిచింది. ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు పంజాబ్ కింగ్స్ 9 times గెలిస్తే ముంబై ఇండియన్స్ 6 times, సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు పంజాబ్ కింగ్స్ 6 times గెలిస్తే ముంబై ఇండియన్స్ 9 times గెలిచింది. ఇక ముంబై రికార్డ్ చూసామంటే మొహాలీలో టోటల్గా 8 matches జరిగితే 4 times పంజాబ్ గెలిచింది, 4 times ముంబై గెలిచింది. సో చాలా టఫ్ ఫైట్ ఇస్తోంది పంజాబ్కి ముంబై మొహాలీలో. అయితే అంతేకాకుండా చివరి మ్యాచ్లు ఒకసారి చూసుకున్నాము అంటే రెండు కూడా భారీ స్కోర్లు చేస్ చేసి వస్తున్నాయి. సో చెన్నై పైన ఒక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది పంజాబ్ కింగ్స్, అదేవిధంగా ముంబై ఇండియన్స్ కూడా 200 scores టీమ్ డేవిడ్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ చేసి ఈజీగా గెలిచాడనమాట రాజస్థాన్ రాయల్స్ పైన. సో చాలా మంచి ఊపులో ఉన్నాయి. మరి ప్లేయింగ్ ఎలెవెన్ ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు, సో పంజాబ్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఎటువంటి చేంజెస్ ఉండవని నేను అనుకుంటున్నాను. సో అంటే లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారో ఆ ప్లేయింగ్ ఎలెవెన్తోనే వస్తారు. సో అథర్వ థైడే, శిఖర్ ధవన్, లియామ్ లివింగ్స్టన్, సికిందర్ రాజా, లియామ్ శామ్ కరణ్, జితేష్ శర్మ, షారూక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, హర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రప్ సిమ్రాన్ సింగ్. అయితే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే మేబీ చేస్తే బౌలింగ్లో ఏమైనా చేంజెస్ చేయొచ్చు, ఎందుకంటే క్రిస్ జోర్డాన్ వీళ్ళు సైన్ చేసుకున్నారనమాట ఈ 2023 ఐపీఎల్ కోసం. మరి అతను ఇంకా
క్యాంప్ లో అయితే జాయిన్ అయినట్టు న్యూస్ లేదు, బట్ మ్యాచ్ జరిగే లోపు జాయిన్ అయ్యి ఏమైనా టీమ్ లోకి తీసుకుంటారు, ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ గా ఉంది కాబట్టి. సో ఒకసారి ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే రోహిత్ శర్మ, ఈశాన్ కిషన్, కెమెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార కార్తికేయ, రిలే మెరిదీత్ లేదా జేసన్ బెహ్రన్రా లేదా క్రిస్ జోర్డన్ కూడా రావచ్చు. ఇక నెక్స్ట్ అర్షద్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్ గా నేహల్ వడేరా. సో మరి రెండు టీమ్స్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? సో ఒకసారి చూసామంటే పంజాబ్ కింగ్స్ లో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్, కగీసో రబాడ లాంటి బౌలర్ ఉన్నా ఇంతవరకు ఇంపాక్ట్ చూపించట్లేదు. సో అదొకటి. ఇక హర్షదీప్ సింగ్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్న, స్పిన్ డిపార్ట్మెంట్ వైజ్ చాలా వీక్ గా కనిపిస్తుంది, ఎందుకంటే రాహుల్ చాహర్ ఎక్కువ ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయట్లేదు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది, ఒకరిద్దరు ఫెయిల్ అయినా సరే లాస్ట్ వరకు నిలబడి స్కోర్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఒకవేళ స్కోర్ ని డిఫెండ్ చేసుకోవాలంటే మాత్రం బౌలర్స్ కనిపించట్లేదు. సో ఇది వీళ్ళకి వచ్చే ప్రాబ్లం. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ వచ్చామంటే వీళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం అనమాట, జోఫ్రా ఆర్చర్ ఉన్న ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయట్లేదు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో పీయూష్ చావ్లా ఒకటే హ్యాండిల్ చేస్తున్నాడు, అంటే కంపేర్ చేసినప్పుడు మాత్రం స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం వీళ్ళదే స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ వికెట్స్ తీయలేకపోతున్నారు పంజాబ్ బౌలర్స్, కానీ ఇక్కడ అలా కాదు, కొన్ని మినిమం వికెట్స్ వస్తున్నాయి పీయూష్ చావ్లాకి. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, టిమ్ డేవిడ్ వరకు లాంగ్ టైల్ ఉంది, సో వీళ్ళకి కూడా బ్యాటింగ్ వైస్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మరి మైనస్ పాయింట్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈ విధంగానే రెండు టీమ్స్ యొక్క స్టాట్స్ అనేవి. ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయర్ బ్యాట్లు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం పంజాబ్తోనే స్టార్ట్ చేద్దాం. సో శిఖర్ ధవాన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ 5 balls 6 runs ఒకసారి అవుట్ అయ్యాడు. ధవాన్ వర్సెస్ రిలే మెరిదీత్ 17 balls 32 runs 0 times అవుట్. ధవాన్ వర్సెస్ జేసన్ బెహ్రన్రా 32 balls 44 runs 2 times అవుట్ అయ్యాడు. ధవాన్ వర్సెస్ పీయూష్ చావ్లా 59 balls 92 runs 2 times అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ అథర్వ టైడే వర్సెస్ జోఫ్రా ఆర్చర్ 6 balls 10 runs ఎప్పుడు అవుట్ కాలేదు. అథర్వ టైడే వర్సెస్ పీయూష్ చావ్లా 5 balls 7 runs ఒకసారి అవుట్ అయ్యాడు. లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ 4 balls 8 runs ఎప్పుడు అవుట్ కాలేదు. లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ పీయూష్ చావ్లా 7 balls 1 run ఒకసారి అవుట్ అయ్యాడు. ఇక సికిందర్ రాజా వర్సెస్ జోఫ్రా ఆర్చర్ 6 balls 7 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక శామ్ కరణ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ 16 balls 16 runs ఒకసారి అవుట్ అయ్యాడు. శామ్ కరణ్ వర్సెస్ కెమెరాన్ గ్రీన్ 10 balls 19 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక జితేష్ శర్మ వర్సెస్ జేసన్ బెహ్రన్రా 4 balls 12 runs ఒకసారి అవుట్ అయ్యాడు. సో ఇదేనమాట టోటల్గా ముంబై ఇండియన్స్ బౌలర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్. కొంతమంది బ్యాట్స్మెన్స్ కొంతమంది బౌలర్స్ని ఫేస్ చేయలేదు, అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. కొంతమంది ఫేస్ చేసిన చాలా తక్కువ బాల్స్ ఫేస్ చేశారు, అందుకే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఉండను. ఇక నెక్స్ట్ మనం ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ చూద్దాం. రోహిత్ శర్మ వర్సెస్ రబాడా 49 balls 52 runs 2 times అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ వర్సెస్ హర్షదీప్ సింగ్ 15 balls 16 runs ఒకసారి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ వర్సెస్ శామ్ కరణ్ 17 balls 25 runs ఎప్పుడు అవుట్ కాలేదు. రోహిత్ శర్మ వర్సెస్ రాహుల్ చాహర్ 6 balls 13 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక నెక్స్ట్ ఈశాన్ కిషన్ వర్సెస్ రబాడా 33 balls 58 runs ఒకసారి అవుట్ అయ్యాడు. ఈశాన్ కిషన్ వర్సెస్ హర్షదీప్ సింగ్ 4 balls 1 run 2 times అవుట్ అయ్యాడు. కెమెరాన్ గ్రీన్ వర్సెస్ శామ్ కరణ్ 5 balls 7 runs ఎప్పుడు అవుట్ కాలేదు. కెమెరాన్ గ్రీన్ వర్సెస్ రాహుల్ చాహర్ 12 balls 19 runs ఎప్పుడు అవుట్ కాలేదు. కెమెరాన్ గ్రీన్ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్ 10 balls 13 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రబాడా 39 balls 55 runs 3 times అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ హర్షదీప్ సింగ్ 22 balls 26 runs ఒకసారి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శామ్ కరణ్ 14 balls 31 runs ఒకసారి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రాహుల్ చాహర్ 15 balls 15 runs ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక నెక్స్ట్ తిలక్ వర్మ వర్సెస్ హర్షదీప్ సింగ్ 4 balls 2 runs ఒకసారి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్ 6 balls 10 runs ఎప్పుడు అవుట్ కాలేదు. టిమ్ డేవిడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్ 5 balls 9 runs ఎప్పుడు అవుట్ కాలేదు. సో ఇదనమాట టోటల్ గా ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్. కొంతమంది బౌలర్స్ కొంతమంది బ్యాట్స్మెన్స్ ని వాళ్ళకి బౌలింగ్ చేసినా సరే తక్కువ బాల్స్ ఫేస్ చేస్తారు, అందుకే వాళ్ళు ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. సో డీటెయిల్ అనాలిసిస్ చూసారు కదా, మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, మీరు ఎవరు అనుకుంటున్నారు? బట్ నేనేమనుకుంటున్నాను అంటే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పైన పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, ఇది మాత్రమే. సో అంతకు మించి ఇక్కడ ఏమీ పెద్దగా జిమ్మిక్లు స్ట్రాటజీలు ఏమీ లేవు, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్ కింగ్స్ అంతే. సో ముంబై ఇండియన్స్ కూడా ఈ మ్యాచ్ గెలిచే అవకాశం అంతే శాతం ఉంది. సో 50-50 అని చెప్పుకోవచ్చు రెండు మ్యాచెస్లో రెండు టీమ్స్లో. ఇది అని పర్ఫెక్ట్గా చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే రెండు టీమ్స్లోనూ బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి. రేపు ఎవడైతే బాగా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటాయి, బట్ నేను పంజాబ్ కింగ్స్ అనుకుంటున్నాను. సో మరి ఇది మాత్రమే కాకుండా మనం రియల్ ఎలెవెన్ టీమ్స్ ఒకసారి చూద్దాం. సో రియల్ ఎలెవెన్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 ప్లేయింగ్ ఎలెవెన్ లో చేంజ్ అయితే టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాం మిగతా టీమ్స్ అనేవి. ఒకసారి మనం ఆప్షన్ 1 చూసాము అంటే వికెట్ కీపర్స్ గా ఈశాన్ కిషన్, జితేష్ శర్మ, బ్యాట్స్మెన్ గా అథర్వ థైడే, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, ఆల్రౌండర్ శామ్ కరణ్, లియామ్ లివింగ్స్టన్, బౌలర్స్ హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, జోఫ్రా ఆర్చర్. ఇక రియల్ ఎలెవెన్ ఆప్షన్ 2 వికెట్ కీపర్స్ గా ప్రప్ సిమ్రన్ సింగ్, ఈశాన్ కిషన్, బ్యాట్స్మెన్ తిలక్ వర్మ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, ఆల్రౌండర్స్ గా శామ్ కరణ్,
కెమెరాన్ గ్రీన్, లియామ్ లివింగ్స్టన్, బౌలర్స్ గా పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడా. సో ఇదనమాట టోటల్ గా డీటెయిల్ అనాలిసిస్. ఫ్యాంటసీ లెవర్స్ కూడా యూజ్ అయ్యే ఉంటుంది. తప్పకుండా రియల్ అనాటమీ డౌన్లోడ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి బ్రేకింగ్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.